చాలా బాగున్నది అండి. ఎంతవరకు ఏ సీఎం కూడా చేయనటువంటి పరిపాలన చేస్తున్నాడు, అంతా కొత్త విధానమే. ఎప్పుడు చేసేటట్టు చేస్తే ఇంకా దాంట్లో పసయం ఉంటుంది. నిజంగా ఇంటింటికి పరిపాలన తీసుకొచ్చాడు ఆయన, ప్రతి ఇంటికి పరిపాలన వచ్చేసింది. గాంధీ గారు కన్న కళలో నిజంగా ఈయన నిజం చేసినట్టే. ఆడవాళ్ళు గడప దాటక్కలేదు, ఇవాళ వాలంటీర్లు వచ్చి ఏది కావాలని ఇచ్చేస్తున్నారు. నిజంగా నా వరకు నేనే ఇంతవరకు ఎంఆర్ఓ చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ రోజున మొన్న మా అమ్మాయికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం వచ్చింది. అవసరం వస్తే నేను ఇంట్లో ఉండి వాలంటీర్ చెప్తే అర్జెంట్రా నాకంటే మర్నాడు తెచ్చి ఇచ్చేసాడు. మర్నాడే తెచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అందించేసాడు. నిజంగా ఇంతకన్నా ఏ సీఎం కానీ, అలాగే మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఇంతకన్నా ఎవరు చేయలేరు. ఎలా చేస్తారండి మంత్రి గారు? కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా బ్రహ్మను. ఆయన ఏదైనా సమస్య ఉందంటే స్పాట్లో తేల్చేస్తాడు. ఆయన రోడ్లు వ్యవస్థ బాగాలేదు, ఏమి అభివృద్ధి చేయలేదని చెప్తాను. లేదు లేదు, వరుస పెట్టి అన్నీ వేసుకొచ్చారు ఆయన. ఆయన హయాంలో జరిగినాయి అన్నీ కూడా, రోడ్లన్నీ కూడా. అంతకు ముందు వాళ్ళు చేసుంటే నిజంగా ఇంత చెడిపోకపోను. వాళ్ళు చేయకుండా వదిలేసిన మూలానే ఎక్కువగా చెడిపోయినాయి. అటువంటిది ఒక పక్క ఆయన సంక్షేమ పథకాలు చేస్తూనే రోడ్లు కూడా చేసుకుంటూ వచ్చారు. మాటలు కాదు, అది ఆపలేదు, ఇది ఆగలేదు. ఒకటి మ్యాక్సిమం ఈ ఎలక్షన్ అయ్యేటప్పటికి బ్రహ్మాండంగా పూర్తయిపోయినాయి. ఏదో అరకొర గోతులు తప్ప అక్కడక్కడ తప్ప మ్యాక్సిమం రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ బ్రహ్మాండం నిజంగా మరి కరోనా టైంలో ఈయన తిరిగినట్టు ఎవరో తిరగలేదు. మరి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తిరిగారు ఈయన. అలాగే ఎవరు తిరుగుతారు నిజంగా ఎవరో తిరగలేరు అసలు. బ్రహ్మాండంగాను ఈసారి ఆయన 30,000 మెజార్టీతో గెలుస్తారని నాకు ఆ నమ్మకం ఉన్నది. అసలు 175కి 175 నిజంగా జగన్ గారు కొడతాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ ఉద్దేశంతో 175కి 175 ఎమ్మెల్యేల సీట్లు వస్తాయి. అలాగే ఎంపీ సీట్లు కూడా 25కి 25 ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇందులో ఆశ్చర్యపడక్కర్లేదు, అంటే అంత వర్క్ చేశాడు ఆయన కాబట్టి అంత ధీమాగా అన్నాడు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఆయన తీసుకొచ్చిన, నేను ఒక సర్పంచ్ని, ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, లేకపోతే విలేజ్ క్లినిక్లు కానీ, మీకు దాని ఒకదానికి ఒక్కోటి మండలానికి సంబంధం లేకుండా, మండలానికి వెళ్లకుండా ఏ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళోనే వాళ్ళకి సర్వీసెస్ జరుగుతున్నాయి, వాళ్ళకి అన్ని సేవలు జరుగుతున్నాయి. ఆర్బీకేలో ఇదివరకు ఎప్పుడూ రాలేని గిట్టుబాటు ధరలు, అలాగే రైతులకు సులువుగా అమ్ముకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ ఒక స్టార్టింగ్లో కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు, ఒక సంవత్సరం రెండు పంటలకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, కానీ లేదని మేము చెప్పలేదు. కానీ అది ఉండే కొద్ది ఆ సిస్టమ్ అలాగా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. అలాగే మంత్రి గారు కూడా అదే శాఖ మంత్రి గారు అవడం వల్ల ఒక ఎక్కడా కూడా ఈ గోన్లు కానీ ఇవి కానీ ఏది ఇబ్బంది లేకుండా, ఫ్లైట్ ఛార్జెస్ కానీ అన్నీ టైంకి పడేటట్టుగా ఆయన చూశారు. ఎలా చేస్తున్నారండి కారుమూరి నాగేశ్వర గారు? అంటే రోడ్లు వ్యవస్థ బాగోలేదని చెప్పాలన్నా? రోడ్ల వ్యవస్థ బాగోలేదని చెప్పడానికి వీళ్ళు ఎప్పుడేశారు రోడ్లు? అది చెప్పండి. వీళ్ళు రోడ్లు ఎప్పుడేశారు? వీళ్ళు పలానా రోడ్డు వేసారని ఇప్పుడు మా మండలంలో జీవించమనండి. ఈ రోడ్డు మేము ఇప్పుడు వేసామని డేటా ఉంటుందిగా, ఉండకుండా ఉంటుందిగా. డేటా తీసుకొని మేము ఈ రోడ్డు ఇప్పుడు వేసాము అప్పుడు వేసాము అని చెప్పమనండి. ఇప్పుడు ఒకటి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే 2,00,000 కోట్లు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే వీళ్ళకి అంత బాధ వచ్చేస్తుంది. మీరు ప్రజల డబ్బులే మీకు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, ఆ రోజు ప్రజల డబ్బులు మీరు ఏం చేశారు చూపించండి. ఆ రోజు మీరు చేసిన 2,50,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? ప్రజలు ఎలా ఉన్నారు స్పందన కారుమూరి నాగేశ్వర గారి గురించి? కారుమూరి నాగేశ్వర గారికి స్పందన చాలా బాగుంది. బడుగు బలహీన వర్గాలన్నీ ఆయన కూడా ఉన్నాయి. ఈరోజు బల్లగుద్ది చెప్పగలం, ప్రతి ఇంట్లోనూ సంక్షేమ పథకం లేకుండా జరగట్లేదు. అది వెళ్తూ జనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అందరినీ. ఇప్పుడు ఎవరి దగ్గరికి, ఇప్పుడు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది పెట్టించు అది పెట్టించు అని తారతమ్యం లేకుండా ఒక వాలంటీర్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ చేసుకుంటూ వస్తున్నారు. వాలంటీర్ అన్నీ చేసి పెడుతున్నాడు. ఎమ్మెల్యేగా తప్పనిసరిగా గెలుస్తారు. 25 నుంచి 30,000 మెజారిటీ అయితే కన్ఫర్మ్గా వస్తుందని మేము ఆశిస్తున్నాం. జగన్ గారి పరిపాలన చాలా అమోఘంగా ఉంది. ఈ రకంగా ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రిని కూడా చేయని పథకాలు
అన్ని అభివృద్ధి కూడా చాలా ఉన్నాయి. ఆడవాళ్ళు చాలా ఓట్లు వేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. మళ్ళీ అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ జగన్ గారు సీఎం, మా కార్మూర్ నాగేశ్వరరావు మంత్రి, మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మళ్ళీ మినిస్టర్ ఆయనకే వస్తారు. ఆయన ఎక్సలెంట్, ఆయన మన జిల్లాలో నెంబర్ వన్ ఆయన కొట్టే మినిస్టర్లే కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు. ఎవరు అది అపోహలు, రమ్మని మేము చూపిస్తాం, అన్న వాళ్ళు ఎవరన్నా మీరు రమ్మని మేము చూపిస్తాం, అపోహలు ఆ మాటలు మీరు నమ్మద్దు. ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. మేము ఛాలెంజ్గా చెప్తున్నాం, చూపిస్తాం కూడా మేము 100% ఎక్కువ మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుస్తాడు కూడా ఆయన వైఎస్ఆర్ మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. ప్రతి గ్రామానికి ఇల్లు ఇచ్చాడండి, ఏ ముఖ్యమంత్రి అన్న ఇచ్చాడా? ఎవరు ఇవ్వలేదు. మంచిళ్ళు హాస్పిటల్ తీసేసిన హాస్పిటల్ మళ్ళీ మన కార్మూర్ నాగేశ్వరరావు గారు వచ్చి ఈ హాస్పిటల్లో మళ్ళీ నిలబెట్టారు. ఇప్పుడు మీరు కావాలి తెలియదు చూసుకోండి అండి, మేము చెప్తున్నామని కాదు. ఇవాళ కూడా హాస్పిటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏ ప్రతి పేదోడికి లేని వాళ్ళు కేకేసి నీకు ఇల్లు లేదా రా అని రాయించి ఇచ్చిన ఘనత కూడా మన కార్మూర్ నాగేశ్వరరావు గారికి. మమ్మల్ని కార్యకర్తలను పిలిచి ఎవరికి ఇల్లు అయితే లేదో వాళ్ళని రమ్మని చెప్పి ఆయన ఇవన్నీ చేశాడు. ఏ రైతులకు కూడా మన కౌలు రైతులకి ఏ పార్టీలోనే మాకు రాలేదు. ఇప్పుడు నేను కౌలు రైతుని అయితే నాకు ఇది బెనిఫిట్స్ కూడా వచ్చింది. మళ్ళీ మేము 100% వైఎస్ఆర్సీపీ వస్తుందని 150 కార్మూర్ నాగేశ్వరరావు గారు 100% ఆయన మంచులకి బోల్డ్ మేలు చేయడండి. ఏం చేయలేదు, అక్కడ మీ ఎదురుకుండా కనిపిస్తుంది ట్యాంకు, ఆయన కట్టించిందే. ఇవాళ హాస్పిటల్ రన్ అవుతుందంటే ఆయన పుణ్యమే. 140 పడకల 100 పడకల ఆసుపత్రిని తీసుకెళ్ళి తణుకులో పెట్టాడు. ఈయన దగ్గర చెప్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ 50 పడకల ఆసుపత్రులకి తయారు చేసి ఇవాళ హాస్పిటల్ నడుస్తుందంటే దానికి కారణం మన కార్మూర్ నాగేశ్వరరావు గారే. జగన్ గారి పరిపాలన సూపర్ అండి. ఎందుకంటే పథకాలను అమ్మఒడి ఇస్తున్నాడా, డోకరా ఇస్తున్నాడా, ఏంటంటే బోళ్ళు అన్ని రకాల, ఒకటి కాదు రెండు కాదు బోళ్ళు అని ఇస్తున్నాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వాలంటీర్ల మీద బొత్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను హ్యాండిక్యాప్ట్ని, ఇంటి కట్టుకు తలుపు కట్టుకొచ్చి పొద్దుట 6 పెన్షన్ ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటికి ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇంటికి ఇంటికి తెచ్చుకోలేరు అన్నాడు. నా వికలాంగుని నేను ఎలా తెచ్చుకోగలుగుతానండి, కోటాకాడికి వెళ్ళి ఇంటి కట్టుకొచ్చి పడేసేస్తున్నాడు. ఇంకంత ఏం కావాలంటే 108 బోర్డు అన్ని వేసాడు. మనుషులకే కాకుండా జీవాలకు కూడా 108 పెట్టి పశువులకు కూడా పెట్టాడు. పశువులకు ఎవరైనా చేశారంటే మనకు స్వతంత్రం వచ్చి 50 60 అయింది, ఏనాడైనా ఇవాళ పశువులకు చేశాడంటే రికార్డు బ్రేక్ అండి. ఇవాళ ప్రతి రైతు ఆనందపడుతున్నాడు. అదే అండి నెంబర్ వన్ అండి కార్మూర్ నాగేశ్వర గారు. మళ్ళా 27 మెజార్టీతో కార్మూర్ నాగేశ్వర గారు నెగ్గిస్తాం. జన్మభూమి కమిటీ మేసేసండి, ఆ కమిటీ ఇలాగే చెబుతుంది. అందరూ ఆ నాయకులుగా బరకాలు తాటల్లో ఇంకోటి ఇంకోటి కూడా మే పంది కొక్కులాగా మేసేసారు వాళ్ళు. అవి ఏమి కాదు, ఇందులో ఎవడో మేస్తాక లేదు, అంతా వాలంటీర్ సిస్టమ్. వాలంటీర్ మీకు 60 వచ్చేసింది, మీకు పెన్షన్ రాసేస్తున్నాం, లేకపోతే మీకు అమ్మఒడి వచ్చింది మీ ఆ పాపకే రాసేస్తున్నాం, బళ్ళో కరెక్ట్గా పంపండి అని వాలంటీర్లు చెప్తుంటే చాలా హాయిగా ఉందండి. 27 మెజార్టీతో నెగ్గిస్తామండి. మన 1800 అంతా అయింది, ఈ పట్టులో 27 ఓట్లు మెజార్టీ నెగ్గిస్తాం. సిద్ధం, ఓకే. జగన్ గారి పరిపాలన అండి మన అమరావతి రాష్ట్రంలో ప్రతి గృహానికి లబ్ధి పొందిన కుటుంబం ఒక కుటుంబం లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఏమండి. తర్వాత మన ఏ యొక్క వర్ణభేదం లేదు. ప్రతి గృహానికి ప్రతి ఇంటికి కూడా లబ్ధి మొత్తం ఆడవాళ్ళను చదువుకుని పిల్లల గురించి రైతు భరోసో లేకపోతే అమ్మఒడు బోల్ రకాలుగా మహానుభావుడు పేదవాళ్ళని కింద ఉన్న స్థాయిలో ఉన్న పేదవాళ్ళని ఈరోజు పైకి లేపినటువంటి ఘనత మహావీరుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్మూర్ నాగేశ్వర గారు కూడా అండి అనుకూలంగా బాగానే ఈ యొక్క తణుకు నియోజకవర్గానికి బాగానే చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఇక్కడ ఏమి చేయట్లేదు అంటారు. తిన్నవాళ్ళే ఈయన్ని ఎవడమ్మన్నాడు అని నడుతున్నారండి. మరి ఏం చేశారంటారా తణుకు నియోజకవర్గానికి చేశారండి. మేము మొత్తం 6 ఉన్న స్థానంలో ప్రతీది కూడా ఆయనకు అనుకూలంగా ఉన్న సాధ్యమంత వరకు చేశారు. మా మనుషుల్లో కూడా ఇప్పుడు చెప్పారు కదా హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా అవన్నీ చేశారండి. ఆ ఘనత విజయం కూడా మళ్ళా సీఎం ఎమ్మెల్యేగా మళ్ళీ 100కి 100 పోళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తారు. సీఎం జగన్ అండి, జగన్ కాల్చుతారు కాదు. ఈ 3 కమిటీలు వర్గాలు కూడా తిరగవలసిందే మళ్ళను వచ్చే 5 సంవత్సరాల్లోనూ నేను గ్యారంటీగా చెప్తున్నాను.
జగన్ గారు పరిపాలన నెంబర్ వన్గా ఉన్నది. అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఎవరికి పైసా ఇవ్వ లంచం ఒక్కర్లేకుండా డోర్ కాడికి వచ్చేస్తున్నాయి. మంచి కార్మూర్ నాగేశ్వరరావు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆయన కూడా వచ్చినప్పుడల్లా ఇలా కార్యకర్తలు కూర్చోబెడతాం చేయటం మాత్రం బాగుంది. రోడ్డు వ్యవస్థ ఎక్కడైనా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏరియాలోనూ ఎక్కడైనా ఉంటుందండి. ప్రతి ఒక్కటి అవ్వాలంటే అవ్వదు కదండి. పరిపాలన అయితే చాలా బాగుంది. ప్రజల్లోకి వస్తారండి? వస్తారండి. చాలా గౌరవంగా సమాధానం చెప్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏదైనా పని మీద కంపల్సరీ కొన్ని పనులు కోసే చిన్నవాడు పెద్దవాడు చాలా బాగా మాట్లాడతారండి. జనాలు పర్వాలేదండి. ఆయనకి వేస్తారు. గెలుస్తారండి. ముఖ్యమంత్రి ఎవరవుతారు? ముఖ్యమంత్రి అయితే జగన్ అండి. అది డౌట్ లేదండి జగన్.